हाई फ्रेंड्स ना अभिरुचिलु नयन चैनल की स्वागत नेनु सरस्वती మనం ఉపయోగించినటువంటి ఓల్డ్ మోడల్ శారీస్ అనేవి మనకు ఉంటూనే ఉంటాయి కదండీ. మరి క్లాత్ గట్టిగా ఉందనుకోండి, వాటిని పడేయకుండా చక్కగా ఇలాగా మన ఇంట్లో ఉపయోగించుకోవచ్చండి. నేను ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వాల్ హ్యాంగింగ్ బౌచెస్ అనేవి ఏమైనా మనం ఛార్జర్లు పెట్టుకోవడానికి, అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అలాగే పెట్టుకోవడానికి, రిమోట్లు అవి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవడానికి, నేను ఇలాగా శారీ పళ్ళు క్లాత్ని ఇలాగ ఫస్ట్ కట్ చేసుకొని దాన్ని ఒక రెండు భాగాలుగా కట్ చేసి ఆ రెండు భాగాల్లో ఒక భాగాన్నేమో మళ్ళీగా హాఫ్గా కట్ చేసుకొని ఆ హాఫ్లో ఇలాగ మూడు పార్ట్లు అనేవి కట్ చేస్తున్నాను చూడండి. మీకు అంతా కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా నేను అన్నీ కూడా మూడు ముక్కలు అనేవి కట్ చేశాను అనమాట. అంటే ఈ మూడు ముక్కలతోటి మూడు పౌచ్లు అనేవి మనకు వస్తాయండి. అట్లా ఈ మూడు ముక్కల్ని నేను బేస్ కోసం తీసుకున్నటువంటి ఒక క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలాగ తీసుకున్నాను కదా ఒక క్లాత్ కట్ చేసి, దాని మీద ఇలాగా మూడు ముక్కల్ని అతుకుతానన్నమాట. నేను ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తానండి, ఇలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట మనకు పౌచెస్ అనేవి. అది ఎలా చేస్తున్నాను అనేది నేను వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. శారీ అయితే అసలు ఈ ఆరెంజ్ కలర్ అండి, థిక్ ఆరెంజ్. దీనికి శారీ అంతా బాగానే ఉంది కానీ అంచుల్లో కలర్ అనేది షేడ్ అయిపోయిందండి, అలాగే పళ్ళు కూడా షేడ్ అయిపోయింది. అందుకని నేను ఇంకా ఓల్డ్ మోడల్ అనేసి ఇలాగ ఉపయోగిస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం కొంచెం క్లాత్ అనేది ఇలాగ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని దాని అంచులు అనేవి కుట్టి ఆ తర్వాత దాన్ని ఇలాగ మనం తీసుకున్నటువంటి త్రీ పీసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్నగా పౌచుల కోసం కట్ చేసుకున్నది, దాని మీద ఇలాగా నేను చూడండి కుచ్చులు కుచ్చులుగా పెడుతున్నాను అనమాట. కొంచెం బాగుంటుంది, లుక్ బాగుంటుంది అనేసి కుచ్చులు పోసి పెట్టుకుంటున్నాను. అలాగే దీని అంచు ఫస్ట్ స్టార్టింగ్ అంచును కూడా ఇలాగా ఒక మడత అనేది వేసేసి చక్కగా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. మిషన్ మీదే నేను టైలరింగ్ మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నాను. ఈ మూడు పౌచెస్కి కూడా అంచులు అనేవి ఇలాగ పైవైపున కుట్టుకోవాలి. ఆ చివరేమో ఇలాగ అన్నిటికీ కూడా మనం ఈ ఆరెంజ్ కలర్ వేరే క్లాత్ తోటి ఇలాగ చక్కగా కుచ్చుళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను చూడండి. అన్నీ కూడా ఇలాగ మూడింటికి కూడా ఇలాగ కుచ్చుళ్ళు అనేవి పెడుతున్నాను. ఇంక ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, నేను సేమ్ కలర్ థ్రెడ్ నాకు వెంటనే అప్పుడు లేదు, లేకపోయినా కూడా కనిపించదులే దూరానికి అనేసి నేను కొంచెం యెల్లో ఇష్యూగా ఉన్నటువంటి కలర్ ఉన్న థ్రెడ్ ఉంటే అది వేసేసానండి. చూడండి, ఇలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకొక పీస్ ఏం చేశానంటే ఆరెంజ్ కలర్ది పైన అంచు కూడా చక్కగా వేస్తే బాగుంటుంది అనేసి నేను స్టార్టింగ్లో ఉన్నదానికి కూడా స్టిచ్ చేస్తాను. అలాగే చూడండి, నేను ఒక్కొక్క పౌచ్ని బేస్ క్లాత్కి ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఈ మూడు కూడా ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా ఇలాగ అనమాట పౌచెస్ మనకి ఇలా వస్తాయి. ఈ మూడు కూడా ఇలా చేసేసాను అనమాట. సేమ్ ప్రాసెస్లో మూడు పౌచుల్ని కుట్టేసుకోవాలి. ఇలా మూడు పౌచులు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ చివర అంచులు అనేవి ఉన్నాయి కదా పొడవుగా, ఈ అంచులు మనకి పీసెస్ అనేవి బయటకు కనిపించకుండా చక్కగా ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అంచు వెంపట ఇలాగా చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే చక్కగా చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి, బాగుంటుంది. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసాను అనమాట చూడండి. అలాగే ఇంకా మనం స్టార్టింగ్ పైన అంచులో కూడా ఇలాగ క్లాత్ అనేది పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా, దానికి అంచు కుట్టుకోవడానికి ఇలాగ కుట్టేసి ఒకవైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని దాన్ని మడత పెట్టేసి మనం ఒక బంధు పెట్టుకోవడానికి ఎలా అయితే కుట్టుకుంటామో ఆ విధంగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను అలాగ స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మనం అలాగ బంధుకు బదులుగా మనం ఏం చేస్తామంటే ఏదైనా గట్టిగా ఉండేటటువంటి వైర్ లాంటిది కానీ, లేదా ఒక కార్డ్బోర్డు బాగా స్టిఫ్గా ఉండేటటువంటి కార్డ్బోర్డు లాంటిది కానీ ఫస్ట్ అలాగ పెట్టుకొని మీరు దానిలో ఒక వైర్ కానీ అదే ఒక థ్రెడ్ కానీ కట్టేసి పెట్టేసుకొని హ్యాంగింగ్ అనేది చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆ థ్రెడ్ మీరు కనపడద్దు అనుకుంటే కనుక మళ్ళీ అదే ఆరెంజ్ కలర్ తోటి రౌండ్గా ఇలా మీరు కుట్టేసుకున్నా కూడా బాగుంటుంది చూడటానికి. అసలు మనకి మనం తయారు చేసిందని అని లేకుండా చక్కగా మనం రెడీమేడ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, నేను ఇలాగ ఒక స్టిఫ్గా ఉండటం కోసం ఒక వైర్ అనేది తీసుకున్నాను. ఐరన్ వైర్ అనేది ఒకటి ఉంటేనే దాన్ని పెట్టి ఇలాగ స్టిచ్ చేశాను అనమాట. మరి చూశారు కదా మనం ఉపయోగించినటువంటి ఓల్డ్ మోడల్గా ఉన్నటువంటి శారీస్ తోటి మనం ఎటువంటి డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు, ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అనేది. మరి ఈ వీడియో అనేది మీకు నచ్చిందా? మరి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు చూస్తూ ఉండవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.